ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో పార్టీ అంతర్గత సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పార్టీ బలోపేతంపై, ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్టు సమాచారం. ప్రజా తీర్పును బీజేపీ దుర్వినియోగం చేస్తుందని, కేవలం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం కాదని, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని సూచించారు సోనియా. ప్రజాస్వామ్యం ఇప్పుడున్నంత ప్రమాదకర పరిస్థితిలో మునుపెన్నడూ లేదని ధ్వజమెత్తారు. ఆర్థిక లేదా సామాజిక అంశాలపై పోరాడాలని, ప్రజలకు ఆండగా నిలవాలని, ఆయా సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని తమ నాయకులకు పిలుపునిచ్చారు. దేశంలో ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని, రోజురోజుకి నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని, పెట్టుబడిదారుల్లో విశ్వాసం సడలిపోతుందని, ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తుందంటూ అధికార పక్షంపై దుమ్మెత్తిపోశారు. పార్టీ మారిన వారిని అవకాశవాదులుగా అభివర్ణించిన ఆమె, ఇలాంటి పరీక్షలు పార్టీకి కొత్తేమీ కాదని వ్యాఖ్యానించింది. కష్టకాలంలో పార్టీని విడి వెళ్లిన వారందరూ వారిలో ఉన్న స్వార్థాన్ని బయటపెట్టుకున్నారని వాపోయింది. ప్రజాస్వామ్య పరిరక్షణ నిమిత్తం అక్టోబర్ 2న భారీ పాదయాత్రను నిర్వహిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.